నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. మా తోటలో మునగ చెట్టునండి ఇన్ని కాయలు కాసేసినాయనండి. మీకు అందరికీ ఆ కాయలు చూపిస్తూ నేను మునగ చెట్టుకి ఏమిస్తున్నానో ఈ వీడియోలో చెప్తానండి. అలానే మునగ చెట్టు గురించి చాలా వీడియోలు చేశాను. అసలు మునగ చెట్టు అండి ప్రతి ఒక్కరూ కూడా గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్క అండి. ఈ మునగాకు 300 రకాల రోగాల్ని తగ్గిస్తుంది అని అంటున్నారండి. ఈ మునగాకు కషాయం కూడా చాలా మంచిదండి, ఉదయాన్నే తాగితే. తర్వాత మునగాకు కారపొడిని చేసుకోవచ్చు, మునగాకుతో చాలా రకాల కూరలు వండుకోవచ్చు. నేనైతే పప్పులో వేస్తున్నానండి. కొంటే ఇది చేదుగా ఉంటుంది, అంటే ముదరాకు వస్తుంది కాబట్టి. మనం కోసుకునే కూర నేతగా ఉంటుంది కాబట్టి అసలు చేదన్నదే లేదండి. అసలు చాలా టేస్టీగా ఉంది పప్పు ఈ మునగాకు కూర. అలా కాకుండా సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ, చారులో కానీ, దేంట్లోనే కరివేపాకుతో సమానంగా ఇది వేసుకోవచ్చు. అయితే మా తోటలోనండి మునగ చెట్టు నేను బకెట్లో పెంచానండి విత్తనంతో. ఇలాంటి బకెట్లోనే వేశానండి. తర్వాత చింతపండు డ్రమ్ము దాంట్లో కొన్నాళ్ళు వేశానండి. తర్వాత ఎంతకే కాయ రావట్లేదనండి నేను పాత ఫ్రిడ్జ్లో వేశానండి. మరి మొక్క అయితే చాలా బాగా వచ్చిందండి, మీకు కనిపిస్తుందో లేదో. అయితే మన తోటలోకి కాయలైతే కాయలేదండి, ఎక్కడో కిందకే అందరికీ కనిపించేటట్టు. అందరూ అంటున్నారు అమ్మ మునక్కాయలు అమ్ముతావా అని అడుగుతున్నారండి. అయితే మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరికీ మానేసేసి ఏదో 4 రూపాయలు 5 రూపాయలు వస్తున్నాయని ఇవాళ అమ్మేసుకుంటే అయిపోతుందా చెప్పండి. నాకు ప్రతిరోజు పచ్చిరేయలు అమ్మే ఆవిడ ఇన్ని తలకాయలు ఎక్కడెక్కడో ఒలుసుకుని పట్టుకొచ్చి నాకు ఇస్తుంది, తనకు ఒక 4 కాడలన్నా ఇవ్వాలి. అలానే మా పక్కింటి ఎదురింటి వాళ్ళు ఎవరైనా సరే పట్టుకొచ్చి కిచెన్ వేస్ట్ ఇంటికి కట్టుకొచ్చి ఇస్తారు, అలాంటి వాళ్ళకి 2 కాళ్ళు ఇవ్వాలి. ఇలా ఇస్తాం మానేసి ఏదో ఇవాళ ఒక 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఎన్నాళ్ళు తింటామండి. వద్దండి, మన ఫ్రెండ్స్కి కూడా కొంచెం రుచి చూపిస్తే వాళ్ళకి కూడా ఈ టేస్ట్ తెలుస్తుంది. అయినా కానీ మాకు ప్రతి ఒక్కరం కూడా ఇంటికాడ ఉన్నంత చోట్లని మొక్కలు అయితే పెంచుకుంటారండి. డాబాయే ఉండాలని లేదు. మా పెంకుటింట్లో కూడా కొంచెం కొంచెం చోటు ఉంటుంది, ఇంటికి బయట కూడా చాలామందికి చోటు ఉంది. చాలామంది పెంచుతున్నారు కూడా మునగ చెట్లు. మేము మా తోట లేనప్పుడు అలాగే కొనుక్కునేవాళ్ళు. మా పక్కింటి పిన్ని గారు దొడ్లో ఉన్న చెట్టు నుంచి కాయ గింజనే నేను వేశానండి. ఇదిగోనండి ఆకాశానికి వెళ్ళిపోయింది, అక్కడ పోస్తుంది అవన్నీ కొత్త కొమ్మలో. ఇది మాత్రం పాత కొమ్మ అండి, ఒక కొమ్మే మిగిలింది ఆ వేళ నేను రిపోర్ట్ చేసినప్పుడు. ఈ పాత కొమ్మకు మాత్రమే కాయలు కాసింది, కొత్త కొమ్మలో మాత్రం ఇప్పుడు పూత వస్తుంది. అది కొంచెం కొమ్మ ముదిరితే మనకి కాపు వస్తుంది. చక్కగా వచ్చాయి కదా చూసారా, భలే ఉన్నాయి కదా. అయితే ఇంకా మనకు తక్కువ కాస్తే ఇంకా లావు వచ్చినండి. సూరిబాబు మునక్కాయలు వండుకుంటారా? రండి రండి, మరి ఎవరి కాలుతాలో వచ్చేస్తామే. మనం కొంచెం లావు అయిన కాయలు అలా కోద్దాము. మనకి సన్నంగా ఉన్న కాడల్ని మని ఉంచితే మనకి ఇవి కొంచెం లావు అవుతాయండి. లావు అయిన కాడల్ని మాత్రమే కోద్దాము. ఇంకా మనకి కాయలు ఉన్నాయి కదా, ఒక పూత మరి మరో పక్క నుంచి మరో పూత రెడీగా ఉంది. అసలు బతకతుందని అనుకోలేదండి చెట్టు రిపోర్ట్ చేసినప్పుడు. మునగ చెట్టుకి చాలామంది పురుగులు వస్తాయని కంగారు పడుతున్నారు. నాకైతే 5 సంవత్సరాలు అయిందండి చెట్టు, కానీ ఇప్పటికీ ఎప్పుడు పురుగు పట్టలేదు. మరి కారణం ఏంటో నాకు తెలియదు, అయినా మనం ఏదో వస్తుంది అని భయపడితే మాత్రం మనల్ని బెదిరిస్తూనే ఉంటాయి. నేనైతే ఒకవేళ పురుగులు వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి మా దగ్గర నేను మా వంటింట్లో నేను ఆయుధాలను అయితే రెడీగా చేసుకున్నాను. ఎప్పుడు వస్తే అప్పుడు మా ఇంటి తోటలో ఉన్న పచ్చిమిర్చి వేసేసి వాటికైతే మందు అయితే కొట్టేస్తా. లేదు, మన తోటలో పొగాకు కాడలు ఎప్పుడు ఉంటాయి, వాటినైనా మనం నీటిలో నానబెట్టుకుని చేస్తా. మొన్న ఇప్పుడు నేను ఇది ఒక 10-15 కాళ్ళు అయితే కోసేసానండి. కావ్య వాళ్ళకి అది పట్టుకెళ్ళాము, నేను కూడా వండేసుకుంటున్నాను. అయితే
నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇవి ఇలా కాయటం. అయితే ఇవి 6 నెలలకి 3 నెలలకి కాస్తూ ఉంటాయండి. సంవత్సరానికి 4-5 కాపులు అయితే కాస్తాయి, 4 కాపులు కాస్తాయండి. కానీ నాకు 6 నెలల నుంచి కాయ అయితే లేదండి. ఏంటి కారణం అని చెట్టును తిరగేస్తే చెట్టు వేరు వ్యవస్థ అస్సలు బాగాలేదండి. అప్పుడు ఈ ఫ్రిడ్జ్లో వేశాక ఇప్పుడు బాగా వచ్చింది. అంటే మనకి కనీసం కొంచెం పెద్ద కుండీ కావాలి, మరీ చిన్న కుండీలో వేసేసి కాయమ్మ కాయమ్మ అంటే కాయదండి. కొంచెం పెద్ద కుండీ కావాలి మనం. అయితే అన్నీ కొయ్యట్లేదండి, నేను కున్నే కోస్తున్నాను. 5, 10, 15 కాళ్ళు అయితే కోద్దాము. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇవి కొంచెం లావు అవుతాయండి. మరోసారి కోద్దాము. మనకి కొన్ని కోసేసాము అంటే ఆ కొమ్మ వీటికి లావు అవ్వటానికి ఉపయోగపడుతుంది. చూసారా 15 కాళ్ళు అయితే కోసాను నేను. అందరికీ ఇప్పటికీ పంచేద్దాం. ఇది కూడా లావుగా ఉందండి. అయితే మనకి ఇక్కడ 3 ఉన్నాయి. 3 ఉన్నాయి అంటే 1 తీసేస్తే 2 బాగా లావు అవుతాయి. అయితే ములక్కాల్లో కాచే చెట్టుకండి ఆకు కోసుకోవటం అవ్వట్లేదు. ఈ ఆకు కోద్దామంటే ముదరగా ఉంటుంది, తర్వాత తక్కువగా ఉంటుంది, ఓ పక్క పూత వచ్చేస్తుంది. పూత వచ్చిన కొమ్మనే ఆకు కొయ్యలేకపోతున్నాము. కొయ్యటానికి ఆకుతోటే కదండి మనకి ఆహారం తీసుకుండేది. అయితే ముదరాకు టేస్ట్ బాగోదు, నేతాకు కొయ్యకూడదు, ఇలా అవుతుందండి. అందుకే నేను ఆకు కోసం ఒక చెట్టునైతే తయారు చేస్తాను. చాలండి, మన తోటలో ఇన్ని కాయలు కాసినందుకు హ్యాపీ కదా. అలానే ఇవి కూడా కోసేద్దామండి, ఫ్రిడ్జ్లో పెడదాము. మనీ ఇంకా మనకు కాళ్ళు ఉన్నాయి, వాటిల్లో ముదిరాక మనం వాటిల్లో వేసి కూర వండుకోవచ్చు. ఇగో చూసారా ఇవి గింజ తయారైతే అంతగా బాగోదు. 5 కాయలు అయితే కోసాను మొన్న, ఒక 5 కాయలు కోసాను ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో కదా కాడలో. అబ్బా ఈ చెట్టు అండి ఇదే సైజ్ అండి. ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది నేల మీద, అది కూడా ఇదే సైజ్ అండి. కానీ మనకి ఇవే చెట్టుకి ఇప్పుడు ఒకే చెట్టుకి అండి 40 కాయలు కాసిందండి. ఒకే కొమ్మకే, చెట్టు అంతా కాదు. చెట్టు అంతా కూడా కాయలు కాస్తే ఇంకా బాగుందండి. అవి నేత కొమ్మలో, మనం రిపోర్ట్ చేశాక వచ్చిన కొమ్మలో, అవి ఇంకా పూత మీదే ఉంది. అయితే మా పక్కింటి పిన్నిగారి విత్తనం అండి ఇది. ఒక 2 కాయ తెచ్చి గింజ వేశాను. 6 నెలలకే నాకు 3 కాళ్ళ 2 కాళ్ళ కాసిందండి. 5 సంవత్సరాల చెట్టు అండి ఇది నాకు. తర్వాత సంవత్సరానికే 6-7 కాళ్ళ కాసిందండి. తర్వాత సంవత్సరం 2వ సంవత్సరం నాకు 40 కాళ్ళ కాసిందండి. కరోనా టైంలో మాకు తోటలోనండి, మీరు నమ్మరు, ఇంట్లో ఉన్న 3 అంటే మా చిన్న అమ్మాయికి నాకు మా వారికి 3 కూడా కరోనా వస్తే ఈ తోటలో మాకు 25 ములక్కాళ్ళు అయితే ఉన్నాయండి. ఈ 25 ములక్కాళ్ళలో మాకు ప్రతిరోజు కూరగాయలేని అంటే నమ్ముతారా? మేము 15 రోజులు గేటు దాటి ఇవతలకు రాలేదండి. పాపం మా తెలుసున్న కుర్రాడు పాలు తెచ్చి ఇచ్చేవాడండి. మా ఇంటానికల్లా పిన్ని కొడుకు పాలు తెచ్చి ఇచ్చేవాడని గుమ్మంగాడెట్టి వెళ్ళిపోయేవాడండి. 2 రోజులకు ఒకసారి ఎదురింటి అక్క వాళ్ళ మనవడు నీళ్లు తెచ్చి ఇచ్చేవాడండి. అంతే, నీళ్లు కూడా గుమ్మంగాడ పెట్టేసి వెళ్ళిపోయేవాడు, మంచినీళ్ళకి 1 బాటిల్ అంతేనండి. 15 రోజులు ఇంట్లోంచి ఇతలకు రాలేదు మేము. అలాంటి టైంలో తోటలోకి మా వారు వచ్చి సీపురుచ్చుకుని సేటెచ్చుకుని మొత్తం తుడిసేసేవారండి. ఎండ తగలాలి అన్నారని, పని చెయ్యాలి అన్నారని ఆయన చేసేసేవారు. నేను చక్కగా వీడియోలు తీసుకుంటూ ఉండేదాన్ని. ఎవరికీ ఏ ఇబ్బంది ఇప్పుడు అనిపించలేదండి. మా తోట మమ్మల్ని అంత బాగా కాపాడింది. ఈ ములక్కాయలు కూడా మాకు బాగా ఉపయోగపడ్డాయి. 2 రోజులకు ఒకసారి ములక్కాయలు కూర వండుకునేవాళ్ళం, కూరగాయలు వండుకునేవాళ్ళం, ఆకుకూరలు ఉండేవి. చక్కగా హ్యాపీగా ఉన్నామండి. 10 రోజులు కూడా తలుపు తీయకుండా, 15 రోజులు కూడా తలుపు తీయకుండా చక్కగా కొట్లో సామాన్లన్నీ తినేస్తూ హ్యాపీగా ఉన్నాము. నాకు అందుకే ములగ చెట్టు మమ్మల్ని ఇంత బాగా కాపాడింది అని నేను అంటున్నాను.
అయితే ఈ చెట్టుని మాత్రం అండి నేను ఇక్కడికి కట్ చేసేసానండి. ఇవి కూడా చాలా ఎత్తు ఎదిగిపోయింది, ఇక్కడికి కట్ చేసేసానండి. దీన్ని నేను ఆకు కోసమే పెంచుతానండి, మీకు దగ్గరగా చూపిస్తాను రండి. నేను ఫస్ట్ వేసింది ఇలాంటి బకెట్లోనేనండి. ఇంచుమించు మా తోటలో ఒక 10 15 ఉండొచ్చు కుండీలు. అప్పుడు వేసిన చెట్టు నాకు ఇవాళ కోసిన ములక్కాళ్ళం. ఈ బకెట్లో వేసిన చెట్టు ఆ వేళ ఆ బకెట్లో వేసాను, ఇవాళ ఇంత చెట్టు అయ్యింది, ఫ్రిడ్జ్లో ఉంది. ఇప్పుడు మనీ విత్తనంతో వేసిందండి, ఇది కూడా సంవత్సరం అయిపోయింది, ఇది కూడా కాయలు కాసింది. అయితే నాకు ఒక ఆలోచన వచ్చిందండి, మనకి ఇంకా ఫ్రిడ్జ్లో వేసాం కదా, మనకి అంత చెట్టు అయ్యింది కదా, ఆ ములక్కాయలు సరిపోతాయండి, మనం ఆకుకి పెంచుకుందామండి. పెట్టినండి గుబురిగా, ఇలా రౌండ్గా బుస్సీగా పెంచుదామండి. ఎప్పటికప్పుడు ఆకు అయితే కోసుకుందాము. మనకి ఆ చెట్టు ఆకు కొయ్యాలి అంటే ఎక్కడో ఉంటుందండి, పట్టుకుంటే ఇరిగిపోతూ ఉంటాయి కొమ్మలు. అలా కాకుండా దీన్ని మనం ఇక కాయలు కాసేటట్టు దీన్ని అసలు ఆలోచించొద్దండి. మనం వేసింది బకెటే కాబట్టి కాస్తుంది, ఒక 5 6 కాస్తుంది. కానీ దీన్ని మాత్రం నేను ఒక రౌండ్ షేప్లో బుస్సీగా అవ్వేటట్టు చేస్తానండి. చూడటానికి ఒక మర్రగుజ్జు ఆకారంలో అలంకరిందాము. అలానే మనకి ఇంకో చెట్టు చూశారు కదండి, ఇది కొమ్మతో వేసాను, పెద్ద సైజు అండి ఇది. మనకి ఇది పొట్టు కూడా కొంచెం కురసే కాసింది, ఇది కూడా ఒక 10 15 కాళ్ళు అయితే కాసిందండి, ఉన్నది డ్రమ్లోని. అయితే మనం ఎప్పటికప్పుడు ఇవే కోసుకున్నాం ఈ మధ్యలో కాడలో, చూసారా ఇది కూడా రెడీ అయిపోయినాయి. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కోసుకుందాము. 2 కాళ్ళు అయితే ఉంచాను. ఈ చెట్టు కూడా మనం కటింగ్ అయితే చేసేసాను, ఇది కూడా మనకి చాలా బాగా వస్తుందండి చిగుర్లు. ఆకు కొయ్యొచ్చు కానీ మనం ఆకు కంటూ ఒక చెట్టును రెడీ చేయాలని అనిపించిందండి నాకు. 3 చెట్లు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఆకుగా రెడీ చేసుకుందాం. ఇదిగోనండి మనం అన్ని రకాల గానుగు చెక్కలో నేనైతే కొబ్బరి తెలగపిండి, నువ్వుల తెలగపిండి, వేరుశనగ చెక్క తెలగపిండి, ఇలా నాకు దొరికిన ఒక 3 రకాలు నేను కలిపానండి. ఆ చెక్కలన్నీ కలిపి నేను ఓడబ్ల్యూడిసిలో నానబెట్టానండి. మీకు ఏ రకం దొరికితే ఆ రకం మీరు బియ్యపు కడుగులో ఉన్నా కూడా నానబెట్టుకోవచ్చు, పొల్లటి మజ్జిగ కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇలా 3 రోజులు ఇలా మనం ప్రతిరోజు తిప్పుతూ ఉంటే, చిన్న బెల్లముక్క కూడా వేసుకోండి. నేను ఓడబ్ల్యూడిసి వేసాను కాబట్టి బెల్లం వేయవలసిన పని లేదు, కాకపోతే చిన్న బెల్లం వేస్తే మీరు ఓడబ్ల్యూడిసి లేని వాళ్ళు బెల్లం వేసుకుని చిన్న ముక్క ఇలా ఊరనివ్వండి. ఇలా ఊరిన నీళ్ళండి మనం ఒక ఇలాంటి బకెట్లోకి ఇలా మనం 1 లీటర్ నీళ్ళు తీసుకోండి, అంతేనండి. ఇలా తీసుకున్న నీళ్ళు మనం ఈ ములగ చెట్టుకే కాదండి, ఏ చెట్టుకైనా సరే మీ ఇష్టం అండి, ఇలా వేసేసుకోండి. ఇంతేనండి నేను చేసే పద్ధతి, అయితే ఇలానే చేస్తాను. ఒక పక్క పొగాకు కాడలు వేస్తాను, మరొక పక్క కిచెన్ కంపోస్ట్ వేసుకుంటాను, మరొకటి ఈ లిక్విడ్ అండి. ఇదే కాదండి మన ఇంటి వంటింట్లో ఉన్న అన్ని రకాల లిక్విడ్లు కూడా కలెక్ట్ చేసుకుని ఇలాగే వేసుకుంటాను. ఇదేనండి మా తోటకు నేను ఇచ్చే సీక్రెట్. ఇంతకు మించి నేనేమీ ఇవ్వలేదండి ఇప్పుడు వరకును. ఇంత తోటను చేయటానికి కారణం కూడా ప్రతి వంటింట్లోనే ఉండే పదార్థాలే ఇవ్వండి. ఇవి కొనుక్కుంటే చాలండి మీకు ఇందులోనే మనకి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మనకి అదనంగా ఏ మొక్కకైనా ఇవ్వాలి అనుకున్న వారు ఈ నీళ్ళేస్తే చాలండి. నేను చాలా వీడియోల్లో దీని గురించి పూర్తి వివరాలు చెప్పాను. ఇంతేనండి, ఇంత సింపుల్గానే నేను మొక్కలకైతే ఇచ్చేస్తాను. ఇంతకంటే ఎక్కువ చెప్పినా మన వాళ్ళు కొడతారేమో, ఎందుకంటే ప్రతిరోజు నేను చెప్పేదే కదండి. ఇది మొక్క చెట్లునండి, నేను చాలా చున్నితమండి, అందుకే నేను తంబానికి చేర్చి పెట్టాను ఈ కుండీ ఆ కుండీ కూడా. ఈ మొక్కను కూడా నేను ఈ తంబానికి పెట్టానండి. కానీ దీన్ని గుబురిగా చేద్దామని వెనక్కు ఉంది మీకు కనిపించట్లేదని ఇక్కడికి తీసుకొచ్చాను. దీన్ని నేను మాత్రం చాలా బుస్సీగా ఒక రౌండ్ షేప్లో చెయ్యాలండి. దీన్ని మాత్రం ఇదండి 2 గింజలండి. అలాగే ఎవరు చెప్పారమ్మా నీకు, చూడండి ఎంత బాగున్నాయో. అయితే నేనేం చేశానంటే అండి, మనకి అన్నీ ఒకేసారి వస్తాయని నాకు తెలుసండి. అంతకు నేతగా ఉన్నప్పటి నుంచే కాయలు కోసుకుని కూర వండటం చేశానండి. కొంచెం సన్నంగా ఉన్నప్పుడే కాయలు కోసుకునేదాన్ని,
అలా నేను ఒక 10-15 రోజుల నుంచి కోసుకుంటున్నాను. కానీ నేను ఇంకా చాలా మొక్కలను వేశాను, వేసి లంకలో కూడా కొన్ని మొక్కలను అయితే నాటించానండి. మొన్న వీడియో చేశాను కదండి, ఆ తమ్ముడు వాళ్ళ పొలాన్నే కొన్ని మొక్కలనే నాటించాను, అయితే ఇంకా పూత రాలేదు అక్క అన్నాడు. 4 మొక్కలు అయితే మొత్తానికి ఏటుగొట్ట వారనే వేయించామండి. మన తోటలో కూడా ఒకటి వేశాను. నేను విత్తనాలు వస్తే చాలామందికి ఇచ్చానండి. అక్కడ విత్తనాలు ఊరికనే మనకు పడి ఉండేవి, ఆ గింజలను తీసుకుని నేను ఇలాగే అందరికీ మొక్కలు వేసి ఇచ్చానండి. విత్తనాలు కొంతమందికి ఇచ్చాను. అయితే మన తోటలో ఉన్న 1-2 చెట్లు కాయలను అయితే ఉంచుతానండి, ఎవరికన్నా ఇద్దాం. 2 ఎండుకాయలు అయితే ఉంచుతాను. మరి నాకు కాయ కొయ్యక ముందు ఐడియా రాలేదండి, కోసాక వచ్చింది. ఇంకా ఉన్నాయి కదండి, 2 కాయలను అయితే ఉంచుదాము చక్కగా. ఈ కాయలు అయితే మాత్రం అండి ఎప్పుడు పురుగు పట్టలేదు బంగారు తల్లి. దీన్ని మాత్రం ఇలా రౌండ్ షేప్లో అందంగా నేను అలంకరిస్తాను, చూడటానికి బాగుండేటట్టు. ఈ కాయలు కోసేసాక ఈ కొమ్మను కూడా తీసేస్తానండి ఇక్కడికే, అంతే. మరి ఇక్కడ నువ్వు అందంగా రావాలి, వచ్చిన ప్రతి కొమ్మనే చిన్న చిన్న చిగురులు గిల్లుకుంటూ ఉంటే మనకే రౌండ్ షేప్లో ఇలాగా వస్తుందండి, చూపిస్తాను మీకు. రండి ఉమ్మ వాళ్ళకే ఈ పైనుంచే ఇచ్చేద్దాము, ఒక 3 కాళ్ళు అయితే ఇద్దాము. రండి. ఏయ్ ఉమా, ఉమా ఎవరా, పడుకో. వేసేనా? మనమండి మొత్తం 18 కాళ్ళు కోసామండి. ఇక్కడ 15 కాళ్ళు ఉన్నాయి. ఉమా వాళ్ళకే 3 కాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసాను కదా, ఇంకా మనకిక్కడ 15 కాళ్ళు ఉన్నాయండి. చూసారు కదా మనకి ఎంత చక్కగా, ఎంతో హ్యాపీగా. అసలే మనం 1 రూపాయి ఖర్చు పెట్టకుండానే ఈ ములక్కాయలు కాయించాను అంటే మీరు నమ్ముతారా? అవునండి, నేనైతే ఎప్పుడూ కూడా మా తోటలో ఉన్న కిచెన్ వేస్ట్, కంపోస్టు వీటితోటే నేను ఈ మొక్కలను అయితే చాలా సులువుగా పెంచానండి. 10-20-100 ఇంత తోటకి పెట్టినా అది పెద్ద పెట్టుబడి అయితే కాదు, పెట్టుబడి లేకుండానే నేను ఇవన్నీ కాయించాను. 18 కాళ్ళు అయితే ఇవాళ కోసానండి, ఇంకా మనకు 20 కాళ్ళ పైనే ఉన్నాయి చెట్లని, మరోసారి కోసుకుందాము. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ ములక్కాయలు కూడా కోసేశాక ఇది నాకు 1 రోజుకి సరిపోతాయండి 3 కాళ్ళను. ఈ కాళ్ళు కోసేశాక ఈ కొమ్మని ఇక్కడ కట్ చేసేస్తానండి. ఇప్పుడు దీన్ని బుసీగా పెంచుదాము. ఈ కాడలను అయితే ఫ్రెండ్స్కి అయితే పంచుదామండి. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంకా కొన్ని కాళ్ళు ఉన్నాయి కదా, కావ్య వాళ్ళకి కూడా పంపించడానికి కూడా ఉన్నాయండి. ఇవి మాత్రం మన ఫ్రెండ్స్కి అయితే ఇద్దాము. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ పంట ఎంతో కొంత కుండీల్లో కూడా ఇంత బాగా పెంచుకోవచ్చండి. చిన్న కుండీలో కూడా మనకి ఎన్నో కాళ్ళు అయితే కాసింది. ఇవే 50 కాళ్ళు నాకు చిన్న ఒక చింతపండు బకెట్లో కాసిందండి 1 సంవత్సరం. నేను అది కూడా వీడియో ఉంది మన దాంట్లో. నాకు చాలా హ్యాపీ అండి, ఇన్ని కాడలు మనకి కాసినాయి అంటే మాట్లాడేం కాదు. మొత్తం 50 కాళ్ళు కాసినాయి అండి అన్ని చెట్లు కలిపి. నాకు 1 కొమ్మ 40 కాళ్ళు కాసిందంటే ఆశ్చర్యం కదండి. ఈ చెట్టు మనకి ఎప్పుడు పురుగైతే పట్టలేదండి, గొంగలు పడుతుంది అంటారు కానీ ఈ చెట్టుకి అయితే ఎప్పుడు పట్టలేదు. మాకు అరటి చెట్లకి గొంగలు పట్టింది, చిక్కుడుపాదులకి గొంగలు పట్టింది, మా తోటంతటికి గొంగలు పట్టింది, కానీ నాకు ములగ చెట్టుకి గొంగలు పట్టలేదు. అలానే ములగ చెట్టు ఉండకూడదు అంటారు. అసలు ఇన్ని రకాల వ్యాధులను తగ్గించే చెట్టు మన ఇంట్లో ఉందంటే అదృష్టమే కదండి. నాకు 5 సంవత్సరాల నుంచి మాకు ఈ చెట్టు ఉందండి, నాకు ఏ ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది పడవసరం లేదండి, చక్కగా పెంచుకోండి. ఒకటి మాత్రం చెప్పండి ఆ మొక్కకి, నిన్ను వద్దన్నారో నేను వేస్తున్నాను, నీదే భారమమ్మ అని ఒక మాట అనుకుని మీరు మొక్క వేసుకోండి, ఏ ఇబ్బంది ఉండదో. నేనైతే ప్రతి చెట్టుని ఇలాగే చెప్తానండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా ఇలా పెంచుకుని ఆర్గానిక్ ఫుడ్ తినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనభవంతు, అందరికీ హ్యాపీ గార్డెన్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్. ఎంత హ్యాపీ కదండి మనకి ఎలాంటి మన తోటలో కాయలు కాయటం అంటేని. థ్యాంక్ యూ తల్లి. మా చెట్టు ములక్కాయలన్నీ ఎవరింటికి అట్టుకెళ్ళమంటే వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళి సప్లై అయితే చేసేసాడండి. చూసారా? హాయ్ చెప్పమ్మా, హాయ్ హాయ్ చెప్పు.